సాయిధరం తేజ్ బైక్ మీద నుంచి కింద పడి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో అంతా ఆందోళన చెందారు. కానీ పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది. కంటిపై, భుజంపై, ఛాతిపై గాయాలయ్యాయి. ప్రస్తుతం సాయిధరం తేజ్కు ఆపాలలో అత్యాధునిక చికిత్సను వైద్యులు అందిస్తున్నట్టు తెలుస్తుంది. చికిత్సకు స్పందిస్తున్నాడు, త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు మెగా ఫ్యామిలీ కూడా తమ అభిమానులకు ఆందోళన చెందవద్దని చెప్పేసింది. ఇక ఈ ప్రమాదంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే ఇలా జరిగిందని కొందరు, రోడ్డుపై ఇసుక ఉండడం వల్లే స్కిడ్ అయిందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ స్పందించారు. చాలా ఘాటుగా అందరి మీద కౌంటర్లు వేశారు. ఆయన వేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సాయిధరం తేజ్ యాక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు అదే సమయంలో అక్కడే రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలు మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించే వాళ్ళు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయమని ఆర్పి పట్నాయక్ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.